जानते हैं। करोना वायरस व्याप्ति निवारण को लॉकडाउन कोनसागिंपु अनिवार्यम अनि चेप्पनि भावించినప్పుడు केन्द्र राष्ट्र प्रभुत्वालु ई लॉकडाउन कोनसागिंपुतोनि उत्पन्नमयेटटुवंटि परिणामाल నివారణకు అంటే ఉత్పన్నమయ్యేటటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలే కానీ సమస్యల పరిష్కారానికి ఏదైతుందో చేపట్టవలసిన చర్యల గురించి ముందుగా ఒక అభిప్రాయానికి అంటే ఒక అంచనాకు రావాలి. అది ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఏకబిగిన ఈ లాక్డౌన్ కొనసాగింపుతోని ముఖ్యంగా నిరుపేద వర్గాలు అంటే గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలే కానీ దినసరి కూలీలే కానీ వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం గమనిస్తున్నాం. ఇలా మనకు 22 మార్చ్ జనతా కర్ఫ్యూతోని ఆరంభమైనటువంటి లాక్డౌన్ అంటే ఒక విధంగా ఎప్పుడైతే 24th మిడ్ నైట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరుసటి రోజు నుండి జాతీయ స్థాయిలో లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగిందో దాంతో ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలలో ఉపాధి నిమిత్తం వలసపోయినటువంటి కూలీలు కార్మికులు వాళ్ళ స్వస్థలాలు చేరుకోలేక అక్కడ ఏదైతున్నదో వారు ఉపాధి పొందలేక ఉపాధి కోల్పోవటమే కాకుండా కనీస వసతి సౌకర్యాలు కూడా పొందలేక ఇవాళ అటు విదేశాలలో ముఖ్యంగా అరబ్ కంట్రీస్ గల్ఫ్ దేశాలలో ఏదైతే ఉపాధి నిమిత్తం పోయినటువంటి మన తెలంగాణ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యులు వీళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం వార్తా ప్రసార సాధనాలతో మనం గమనిస్తామని చెప్పంటున్నా. వాళ్ళ అరచేతిలో ప్రాణం పెట్టుకొని స్వదేశం రాలేక అక్కడ ఉండేటటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో అక్కడ వాళ్ళే కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ తీవ్ర ఆందోళన గురి కావడం జరుగుతుంది. సరే ఇది ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళను మనం స్వదేశానికి తీసుకురావటం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశమే కావచ్చు. కానీ వీళ్ళ ముంబై లాంటి నగరాల్లో ఇరుకపోయినటువంటి మన వలస కార్మికులు కూలీలు అక్కడ ఉపాధి కోల్పోయి అంటే వాళ్ళు ఇంత ఇరుకు గదులలో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక ఒక్కొక్క కొట్టేది అంటే చిన్న గదిలా ఉంటుంది 50 మంది పడుకోబెడతారు. ఉదయం 5 గంటలకు ఆరంభమైతే 10 గంటల వరకు కూడా ఆ మరుగుడి వంతొచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పట్టుంది. వాళ్ళు అసలు కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కంటే ఈ అక్కడ ఇరుగదుల్లో వాళ్ళు అరచేతిలో ప్రాణం పెట్టుకొని
జీవితం కొనసాగించడం పెద్ద దుబ్బర పరిస్థితి అయిపోయింది. వాళ్ళు ఏదైతున్నదో ఇటువంటి వలస కూలీలు వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వరాష్ట్రాలకు స్వస్థలాలకు చేర్చేటటువంటి యొక్క బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. Yes, definitely, మీరు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు కైగొన్నారు. యు గెట్ దెమ్ ఎగ్జామింగ్. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయినటువంటి ఏదైతే మన వలస కార్మికులు కూలీలు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్ర వాస్తవ్యులే కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర వాస్తవ్యులే కానీ ఎవరే కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళు వైరాలజీ టెస్ట్ చేయలేదు. వాళ్ళు కరోనా ఫ్రీ అనేటువంటి ఒక విశ్వాసం కలిగిన తదుపరి వాళ్ళని ఏదైతుందో స్వరాష్ట్రాలకు చేర్చేటట్టు ఒక బాధ్యత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి వాళ్ళు మన పౌరులు భారత పౌరులు వాళ్ళు మన భారత పౌరులు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ టెస్టులు చెప్పేయండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ టెస్టులు చెప్పేయండి. అవసరం వస్తే నిర్బంధ క్వారంటైన్ ఉంచండి. వాళ్ళు అవసరం వస్తే నిర్బంధ క్వారంటైన్ ఉంచండి. కానీ ఏదైతున్నదో ఇవాళ వాళ్ళ పరిస్థితి అని చెప్పుకోలేక జీవితం దయచేసి నేను ఇటు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇది కేవలం మన ప్రాంతానికి మన రాష్ట్రానికి పరిమితమైన కాదు. యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని వలసపోయి ఉపాధి పొందుతున్నటువంటి వలస కూలీలు కార్మికుల యొక్క వ్యథ వాళ్ళు కేవలం మీరు కరోనా వైరస్ టెస్ట్ చేపించలేక వాళ్ళు తరలించడం సాధ్యం కాదని నిషేధం విధించడం ఆల్రెడీ మీరు 3rd of May 7th of May సమ్టైమ్ యు లిఫ్ట్ ది లాక్ డౌన్ సమ్టైమ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లిఫ్ట్ ది లాక్ డౌన్ అట్లీస్ట్ సమ్టైమ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లిఫ్ట్ ది లాక్ డౌన్ ఆనాడైన పేరు వాళ్ళు స్వరాష్ట్రాలు చేరుకోవాలంటే తప్పకుండా వాళ్ళు కరోనా టెస్ట్ చేపియాలి. రేపు 3rd తదుపరి కానీ May 7th తదుపరి కానీ వాళ్ళ స్వరాష్ట్రాలకు రావాలి ఇతర ప్రాంతాలకు వాళ్ళను షిఫ్ట్ చేయాలి అనుమతించాలని చెప్పంటే టెస్టింగ్ ఇస్ ఎసెన్షియల్ అది ఇవ్వాలి చెప్పేయండి. మీరు అది ఇవ్వాలి చెప్పేయండి. ఒక ఫేస్ మేనర్గా మీరు ఒక దీర్ఘకాలిక ఎదుర్కొంటున్న ప్రణాళిక రూపొందించండి. ఏ ప్రణాళిక లేకుండా లాక్డౌన్ పరిష్కారం ఏంటంటే ఏదైతున్నదో లాక్డౌన్ నివారణకు కొంత ఉపయోగపడుతుంది మనకు. లాక్డౌన్ డెఫినెట్ గా నివారణకు ఉపయోగపడుతుంది కానీ నివారణతో పాటుగా మీరు ఒక విశ్వాసం నింపాల్సిన బాధ్యత మన మీద ప్రభుత్వం మీద ఉందని చెప్పట్టుండే. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలే కానీ ఇతర ప్రాంతాలే కానీ మన విద్యార్థులు నగరాల్లో నిలిచిపోయిండ్రు. వాళ్ళు స్వస్థలాలకు చేర్చాలి. వివిధ కారణాలతో వివిధ ప్రాంతాలలో నిలిచిపోయిండ్రు. వాళ్ళు స్వస్థలాలకు చేర్చాలి. ఇవాళ మొన్న 24 ఏదైతుందో రిలాక్సేషన్ వస్తుందని చెప్పని అందరు కూడా ఊహించారు. 24 వస్తుందని చెప్పాను సార్. కేంద్ర ప్రభుత్వం కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది బట్ మూమెంట్ రిస్ట్రిక్షన్ కంటిన్యూ చేస్తూ కొన్ని ఉపాధికి సంబంధించిన కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది. కేవలం ఉపాధికి సంబంధించిన రిలాక్సేషన్ మాత్రం ఇచ్చింది బట్ మూమెంట్ మీకు చేయాలి. మూమెంట్ రిలాక్సేషన్స్ ఆల్సో ఎసెన్షియల్. ఇలా మన ప్రాంతానికి వెళ్ళి వారణాసి తీర్థయాత్రలకు పోయినటువంటి యాత్రికులు
ఇవ్వాలంటే 40 రోజులు అయ్యింది వారణాసి పోయినటువంటి యాత్రికులు తీర్థయాత్ర పోయినటువంటి వాళ్ళు ఇవాల 40 డేస్ అవుతారు అక్కడ ఇరుక్కుపోయి వాళ్ళ శస్త్రాల చెట్టు బాధ్యత ఇవాళ భారత ప్రభుత్వం పై ఉన్నది దానికి తోడుగా నిలవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వెళ్ళి మైగ్రెంట్ లేబర్స్ అది విదేశాలే గాని లేక స్వదేశంలో ఇతర రాష్ట్రాలలో నిలిచిపోయినటువంటి లేబరే గాని వాళ్ళను స్వస్థలాలకు చేర్చడం వీళ్ళ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటుగా ఉపాధికి సంబంధించి వీళ్ళ కొంతమేరకు వ్యవసాయ రంగానికి మరి లేకపోతే తెచ్చే సంతోషం కొంతమేరకు వ్యవసాయ రంగానికి లేకపోతే తెచ్చే సంతోషం ఎందుకంటే పంట చేతికొచ్చే సమయం కాబట్టి రైతు తోడు నిలవాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నట్టు ఒక భావనతోని రిలాక్సేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇలా ధాన్యం ప్రొక్యూర్మెంట్ సేకరణలో ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పంటున్నాయి సరే మీరు ఇవాళ భౌతిక ఎద్దడి ఎసెన్షియల్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కానీ ఈ భౌతిక ఎద్దడి సోషల్ డిస్టెన్స్ అనే నిపంతో రైతుపై అదన భారం పడే విధంగా ఇబ్బందులు పెట్టడం సరైంది కాదు అని చెప్పండి ఆశ్చర్యం ఏంటంటే భారత ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రొక్యూర్మెంట్ లో సర్టన్ గైడ్ లైన్స్ నాణ్యత ప్రమాణాలు కొన్ని సూచనలు చేసింది భారత ఆహార సంస్థ అండి లేకుండా మన పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దాని ప్రకారంగా 17% కనీస తేమ శాతం అంతకంటే మించి ఉండకూడదు తేమ శాతం 17% కంటే మించి ఉండకూడదు నెంబర్ 1 దానికి తోడు ఈ మట్టి పిల్లలు కానీ చెత్త రాళ్ళు కానీ 1-1%, 2% 1-1 అంటే ఈచ్ 1% కమ్స్ టు 2% అట్లా చెడిపోయిన రంగు మారిన ధాన్యం 1-4% తప్ప తాలు 3% అడ్మిక్చర్ ఇతర మిశ్రమాలు అవి ఒక 6% అంటే ఇట్లా మొత్తం 16% వస్తుంది నేను చెప్పిన ఇవన్నీ కలిపితే 16% వస్తుంది వీళ్ళు హార్వెస్టర్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ మట్టి పిల్లలు రాను లాంటి వచ్చే అవకాశం లేదు రూల్డ్ అవుట్ ఆ 2% రూల్డ్ అవుట్ ఇతర మిశ్రమాలు కలిసే అవకాశం కూడా లేదు కేవలం తప్ప తాలు అనే నిపంతోని కేవలం తప్ప తాలు అనే నిపంతోని రైస్ మిల్లర్లు ఏదైతే ఉందో రైతాంగాన్ని ఇంత దగా గురి చేస్తున్నారు కదా అని చెప్పారంటే ఇంత మోసాన్ని గురి చేస్తున్నారు కదా అని చెప్పారంటే అధికారులు కూడా నిస్తేజలై చూసిపోతే ఇట్లా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చెప్పండి మీ నిబంధనలు నాణ్యత ప్రమాణాలు 16% వరకు అలో చేయవచ్చు 16% ఆల్ పుట్ టుగెదర్ ఆశ్చర్యం ఏంటంటే తప్ప తాలు బరువు రాదు తూకం రాదు ఇది అందరికి తెలిసిన విషయమే తప్ప తాలు తూకం రాదు తూకం మీద వస్తుంది మట్టి పిల్లలు వస్తే రాళ్ళు వస్తాయి తూకం మీద వస్తుంది మట్టి పిల్లలు వస్తే రాళ్ళు వస్తాయి ఇతర మిశ్రమాలు తూకం వస్తాయి తప్ప తాలు అనేది ఏదైతే ఉందో కొలతలో కలిసిపోతే తప్ప తూకంలో వేట రాలేదు తప్ప తాలు అనే నేపంతో ప్రతి లారీకి 5 క్వింటలు 6 క్వింటలు కోత ఇది
ఇది ఆరంభంలోనే గతంలో ఎప్పుడైనా కానీ చివరికి వచ్చారు కల్లా ఇటువంటి కోతలు కొంత గమనించడం జరుగుతున్నాయి అంటే పంటలు నేను ఇవి ఏమైనా మాట్లాడదామంటే కరోనా వైరస్ భౌతిక ఇద్దరు పాటించాలి రైతాంగం ఏది ఉందో చెప్పుకొని పోదాం అన్నా కానీ వీరు పది మంది కలిసి ఎట్లా ఇది రిప్రజెంటేషన్ చేద్దామన్నా కానీ వీరు పది మంది కలిసి ఎట్లా వస్తుండ్రు పరిస్థితి చెప్పండు నేను ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయి మళ్ళీ ఎన్ఆర్ఈ చే స్కూళ్ళకి ఏదైతుందో పని చేసే అవకాశాన్ని కల్పిస్తూ అని చెప్పని పాపం వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతుందో వాళ్ళు కొన్ని నిబంధనలు పెడితే వాటిని రిలాక్స్ చేయాలని చెప్పని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుండే వాళ్ళు వేచి వాళ్ళ యొక్క జీతభత్యాల కొరకు కాదు ఏదైతే ఆంక్షలు విధించిందో ప్రభుత్వం దాని మీద కొంత రిలాక్సేషన్ కొరకు దేవర్ ప్రొటెస్ట్ సరే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది గివెన్ అప్ ద ప్రొటెస్ట్ వాళ్ళు మేము విధులు చేస్తామని చెప్పండి చేర్చుకోరే ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్ వస్తేనే కానీ ఎన్ఆర్ఈ చేసి ఏదైతే ఉందో మనం ఆశించిన వేరు పనులు కొనసాగలేదు పంచాయత్ సెక్రటరీస్ ఏదైతుందో కుల తెలుపడము కులతో తీయడము ఇవన్నీ వాళ్ళతో ఐడీ కాదు ఇది వాళ్ళ విధులు బాధ్యతలు వేరే ఉన్నాయి వాళ్ళకు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు కొన్ని ఆంక్షల మీద విధించారు ఆంక్షల సడలింపు కొరకు దేవర్ ప్రొటెస్టింగ్ మార్చిలో బిఫోర్ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎప్పుడైతే కరోనా వైరస్ ఎఫెక్ట్ తీరు రూపం దాల్చింది అని ఒక భావన వచ్చిందో వాళ్ళు ప్రొటెస్ట్ గివప్ చేసి వాళ్ళ విధులకు హాజరవుతామంటే వాళ్ళు చేర్చుకోరు దీంతో అల్టిమేట్ ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఈ చేసే పనులు మనం ఆశించిన మీద కొనసాగడానికి అవకాశం లేదు మనం రిలాక్సేషన్స్ వచ్చినాక ఇలా గ్రామీణ ప్రాంతం ఏ విధంగా రైతాంగం వ్యవసాయ కూలీల గురించి మనం భావిస్తామో ఆశిస్తామో పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా భవన నిర్మాణ రంగ కార్మికులు మన ప్రధానం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంట్లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ఒక దినసరి కూలీలు కూలీ అది తాపీ మేస్త్రిలే కానీ వాళ్ళ సపోర్టింగ్ ఉండే కూలీలే కానీ కార్పెంటర్సే కానీ వెల్డింగ్ షాప్ ఓనర్సే కానీ సెంట్రింగే కానీ ఎలక్ట్రికల్ వైరింగే కానీ అన్లెస్ మీకు భవన నిర్మాణ రంగం కొనసాగుతేనే కానీ ఇవాళ మీరు అదర్ దాన్ అగ్రికల్చర్ సెక్టర్ వ్యవసాయ రంగం వ్యవసాయ కూలీలు తప్ప ఇతర ఉపాధి పొందడం అనేది ప్రధానమైంది భవన నిర్మాణ రంగం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ రంగాన్ని కొంత రిలాక్సేషన్ ఇస్తున్నట్టు పేర్కొన్నది మీరేదైతే ఉందో భవన నిర్మాణ రంగంలో ఎవరైతే సేవలు అందిస్తారో వాళ్ళకు మీరు భౌతిక ఇద్దరు పాటించే విధంగా ఆంక్షలు పెట్టండి సోషల్ డిస్టెన్స్ ఆంక్షలు పెట్టండి విధిగా మాస్క్ ధరించాలని ఆంక్షలు పెట్టండి మ్యాంగో ప్లకి మామిడికాయ తెప్పే సీజన్ వచ్చింది మీరు ఆంక్షలు పెట్టండి కానీ ఏదైతుందో భౌతిక ఇద్దరు పాటించే అవకాశం ఉండి కూడా మీరు కేవలం లాక్డౌన్ అనే నెపంతో ఏదైతుందో ఇలా భవన నిర్మాణ రంగం నిలిచిపోవడం కాదు దానిపై ఆధారపడేటువంటి కూలీ ఉపాధి కోల్పోతున్నాను దానిపై ఆధారపడేటువంటి కూలీ ఉపాధి కోల్పోతున్నాను చెప్పి అంటున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్న అనాలోచితంగా తీసుకుంటుంది చెప్పి మనం భావిస్తాం కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనాలోచితంగా తీసుకుంటుందని చెప్పి మనం భావించాం ఇది మీకు రాష్ట్రాలకు మీకు అధికారం ఉండి ఉండొచ్చు కాక అధికారం అనేది ఏదైతే ఉన్నదో ఉపాధి రంగాలను బలోపేతం చేయాలి కానీ నిర్వీర్యం చేయాలి చిన్న పరిశ్రమలు ఉన్నాయి ఇవాళ ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తి
ఇక్కడ స్కోప్ ఉంది కంటైన్మెంట్ జోన్స్ ఐడెంటిఫై ప్రధానంగా అన్లెస్ యు ఐడెంటిఫై కంటైన్మెంట్ జోన్స్ ఏదైతుందో ఇక్కడ అన్ని ప్రాంతాలను ఒకే గాడిన కట్టేసినట్టు ఏదైతుందో అన్నిటికీ లాక్ డౌన్ నివారణ కూడా కరెక్ట్ కాదు కరీంనగర్ ఉంది ఉదాహరణ చెప్పండి నేను ఉదాహరణ మన కరీంనగర్ జిల్లా కేంద్రం ఉన్నది ఇట్స్ రియల్లీ అక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ సమయానుగుణంగా వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలతో వీళ్ళ కరీంనగర్ అదుపు చేయగలరు కంటైన్మెంట్ ఏదైతుందో వాళ్ళు జోన్ ఫిక్సప్ చేసి కరీంనగర్ టౌన్ జాతీయ స్థాయిలో ఏదైతుందో అది గుర్తింపబడి హౌ దే హావ్ ప్రివెంటెడ్ ఇట్ హౌ దే హావ్ కంట్రోల్డ్ ఇట్ అని చెప్పాలి ఇలా ప్రధానంగా హైదరాబాద్ లో కూడా మీరు కంటైన్మెంట్ జోన్ ఫిక్సప్ చేస్తున్నారు ఆ కంటైన్మెంట్ జోన్స్ మీద టైట్ మీరు నిబంధనలు విధించండి ప్రధానంగా మనకు హైదరాబాద్ నగరం సూర్యాపేట వికారాబాద్ నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఎక్కడ తీవ్రంగా ఉందో అక్కడ ఏదైతే కంటైన్మెంట్ జోన్ ఫిక్సప్ చేసి వ్యాధి నివారణ ఒకవైపు దానికి కావాల్సిన వైద్య సదుపాయం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎఫెక్టెడ్ పర్సన్స్ వీళ్ళ పరీక్షలు ప్రధానం అంటారు పరీక్షలు ప్రధానం ఉపాధి రంగం వీళ్ళ ప్రభుత్వం సహాయం చేస్తుంది వెల్కమ్ చాలా సంతోషం ప్రభుత్వం ఏదైతుందో మరి గత మాసం ఎట్లయితే 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇచ్చిందో మే కూడా ప్రతి పౌరుని 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇస్తామని చెప్పని సీఎం గారు ప్రకటించింది సంతోషం కానీ శాశ్వత పరిష్కారం కాదు దానికి తోడు ఏదైతుందో రేపు ఎప్పటికైనా లాక్డౌన్ రిలాక్సేషన్ కావాలి ఆ లాక్డౌన్ రిలాక్సేషన్ కి ఏదైతుందో మనం ఇప్పటికెళ్ళే కార్యాచరణ చేపట్టాలి రేపు భవిష్యత్తులో లాక్డౌన్ రిలాక్సేషన్ కు ఇప్పటికెళ్ళే మనం కార్యాచరణ చేపట్టాలి మొత్తం రాష్ట్రమంతా ఒకేకే మనం రిలాక్సేషన్ చేయలేము ప్రాంతాలను గుర్తించాలి ఏ విధంగా రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ అట్లాగే ఏదైతుందో ఆ జోన్ గుర్తించి కంటైన్మెంట్ జోన్ దేనిదో బాగా తీవ్రం తీసుకోవాలి గ్రీన్ జోన్ లాంటి ప్రాంతాలలో ఏదైతుందో కొంత ముందు వాళ్ళకు రియాక్టేషన్ ఇచ్చే విధంగా ఇట్లా ప్రభుత్వం ఇప్పటి నుండి అడుగులు వేయాలి అట్లా కాకుండా ఏదైతుందో మొత్తం రాష్ట్రం అంతా ఒకే అనేది కరెక్ట్ కాదు ఇవాళ సరే 12 కిలోల బియ్యం 1500 రూపాయల సంతోషం తినబట్టే ఈ రేషన్ కార్డుకు అర్హత ఉంది రేషన్ కార్డుకు అర్హత ఉంది నిరుపేద వర్గాలుగా గుర్తింపబడ్డటువంటి బిలో పావర్టీ లైన్ కుటుంబాలు మన రాష్ట్రంలో కనీసం 5 నుండి 10 లక్షలు కార్డులు జారీ చేయబడలేక ప్రభుత్వం ప్రకటించిన సహాయాన్ని పొందలేకపోతున్నారు ఉదాహరణ జగిత్యాల జిల్లాకు సంబంధించి 10,000 కుటుంబాలు నిరుపేద వర్గాలుగా బిలో పావర్టీ కుటుంబాలుగా గుర్తింపబడి అధికారిక లెక్కలు చెప్తున్నా అధికారిక లెక్కలు చెప్తున్నా జగిత్యాల జిల్లాలో 10,000 కుటుంబాలు ఉన్నాయి ఈ 10,000 కుటుంబాలు ఏదైతుందో గుర్తింపబడి కూడా వాళ్ళు కేవలం రేషన్ కార్డు జారీ చేయబడలేకపోవడంతో వాళ్ళకి ప్రభుత్వం అందించాలని సంకల్పించేటటువంటి ఒక సహాయం ఏ విధంగా సహాయం కూడా పొందలేకపోతుంది అది రైసే కానీ క్యాషే కానీ అంటే ఒక జగిత్యాల జిల్లాలో 10,000 మంది ఉన్నారు అని చెప్పారంటే మొత్తం రాష్ట్రంలో కనీసం 5 నుండి 10 లక్షలు ఉంటారు మొత్తం రాష్ట్రం దీన్ని బట్టే మనం ఇవాళ సహాయం పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది అనేది మనం ఊహించొచ్చు అని చెప్పంటారు
సీఎం గారు దాని దృష్టి పెట్టండి. మీరు ఇంత సహాయం చేస్తున్నారు భావిస్తున్నప్పుడు లెట్ దెం బి ఆల్సో హెల్ప్ అవుట్, లెట్ దెం బి ఆల్సో హెల్ప్ అవుట్. వీళ్ళ మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి, మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్స్. వాస్తవంగా ఏదైతే ఉందో మనం ఆదాయం సమకూర్చుకోగలిగినప్పుడు మాత్రమే బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో చెల్లించడం సాధ్యం కాదు ఎవరికి కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 3 మాసాలు మార్టూర్ ఇచ్చింది, వెసులుబాటు ఇచ్చింది. 3 మాసాలు చెల్లింపులో వెసులుబాటు ఇచ్చింది. దృష్టం ఏంటంటే ఆ వెసులుబాటు మహిళా సంఘంలో వర్తించాలి. ఈ విధంగా ఎవరు మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూప్ అంటే బీడీ కార్మికులు ప్రధానంగా బీడీ కార్మికులు. బీడీ పరిశ్రమ మొత్తం నిలిచిపోయి, బీడీ పరిశ్రమ మొత్తం నిలిచిపోయి కుల వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు, ఇతర వృత్తులపై ఆధారపడ్డ వాళ్ళు, మహిళా ఆడబిడ్డలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతుందో వెసులుబాటు కల్పిస్తుంటే బ్యాంకర్స్ ఏదైతున్నదో మీరు చెల్లించాలి, చెల్లించి కూడా వడ్డీ భారం పడుతుంది. ఎస్, వడ్డీ భారం పడుతుంది. అన్లేస్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెసులుబాటు ఇస్తేనే కానీ భారం పడుద్ది. ఇవాళ ఏదైతే ఉందో ఈ మహిళా సంఘాలకు ఏదైతే కల్పించే రుణ సౌకర్యం ఉన్నదో ఇది ఉచిత వడ్డీతో అమలు చేయబడుతున్న కార్యక్రమము. ఇది ఉచిత వడ్డీతో అమలు చేయబడుతున్న కార్యక్రమము. మహిళా సంఘాలు చెల్లించేటట్టు వడ్డీ భారం ఎంత ఉన్నా గానీ ఆ వడ్డీ భారం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. మహిళా సంఘాలు చెల్లించేటట్టు వడ్డీ భారం ఎంత ఉన్నా గానీ ఆ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు రీఎంబర్స్ చేస్తుంది. అంటే అల్టిమేట్లీ ఈ చెల్లించలేని 3 మాసాల వడ్డీ భారం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలు రీఎంబర్స్ చేయాల్సిన బాధ్యత పట్టుకుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా హి మస్ట్ అప్రిషియేట్ హిస్ ఇంటెలిజెన్స్. అందరు అనుకుంటారు సీఎం గారు ఏదో తెలిసి ఒక మాట్లాడతారని చెప్పాను, ఆయన ఏది మాట్లాడినా ఆలోచనతో మాట్లాడతారు. ఏం చెప్తాడు, మహిళా సంఘాలు కట్టాల్సిందే, కేంద్ర ప్రభుత్వం 3 మాసాలు వెసులుబాటు ఇచ్చినప్పుడు మహిళా సంఘాలు ఎందుకు కట్టాలే, కేంద్ర ప్రభుత్వం చెల్లించడానికి 3 మాసాలు వెసులుబాటు ఇచ్చింది. స్పెసిఫిక్ చెప్పిన సీఎం గారు నిన్న కట్టకుండా వడ్డీ భారం మీ మీద పడుతుంది, కట్టకుంటే వడ్డీ భారం మీ మీద పడుతుంది. ఇవాళ మహిళా సంఘాల పడ్డ వడ్డీ భారం రేపు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్ చేయాలి. అల్టిమేట్లీ ది బర్డెన్ విల్ గో టు స్టేట్ గవర్నమెంట్. కాబట్టి దానికి ఇంకేం చెప్తాడు, మీరు వడ్లు దోకుతున్నారు మేము కమిషన్ వస్తుంది కదా కట్టుకున్నట్టు. వీళ్ళు వడ్లు సోకింది ఎక్కడ, కమిషన్ వచ్చింది ఎక్కడ? ఇవాళ కట్టాల్సిందేమో ఇవాళ కట్టాలి. ఇవాళ గత 2 పంటల కమిషన్ రాలేదు, ఇప్పటికీ పోయిన ఖరీఫ్ రాలేదు, అంత ముందు రబీ రాలేదు. మరి సీఎం గారు తెలిసి మాట్లాడినా తెలుగు మాట్లాడినా తొందరపడుతున్నారు కానీ గడిచిన 2 పంటల కమిషన్ మహిళా సంఘాలకు రాష్ట్రంతో డ్యూ ఉన్నది. ఇవాళ జోగే పట్ల కమిషన్ కూడా అది రేపు ఎప్పుడు వస్తుంది? నేనేమంటున్నా, ఇవాళ కరోనా వైరస్ పాపం ఆడబిడ్డలు వాళ్ళ పైన వాళ్ళు బయట పోదామంటే ఉపాధి కూలీ లేదు, వీడి ప్రశ్న మూతపడ్డది, కుల వృత్తులు లేవు,
ఈ విధమైన ఒక ఉపాధి రీతాలకు ఆడబిడ్డలు కట్టే వడ్డీ కూడా మనం ప్రభుత్వం భారం అని చెప్పి భావిస్తే ఏ విధంగా న్యాయం ఇది? దయచేసి మహిళా సంఘాలకు మీరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించింది 3 మాసాల వరకు. ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సంఘాల ఆందోళన గురి చేయడం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతుందో ఆడబిడ్డలకు అండగా నిలవాల్సినటువంటి ఒక సమయంలో మీరు వాళ్ళ ఆందోళన గురి చేయడం సమంజసం కాదు అని చెప్పారు. దయచేసి ఇవాళ కరోనా వైరస్ COVID-19 డెఫినెట్లీ యావత్ సమాజాన్ని కేవలం మన రాష్ట్రం మన దేశం అని కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళన గురి చేస్తుంది. దీన్ని ఏ విధంగా నిలువరింప చేయటం, ఈ ఉపద్రవం కెళ్ళి ఏ విధంగా బయటపడటం, ఇది రేపు వ్యాక్సిన్ రావాల్సింది, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఇది కొనసాగుతుంది. రేపు వ్యాక్సిన్ రావాల్సింది అన్లెస్ దీనికి కావాల్సిన వైద్య సదుపాయం మనం కనుగొని వ్యాక్సిన్ అండ్ వైద్య సదుపాయం వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. ఇలా ప్రభుత్వం కూడా ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దయచేసి ఈ మైగ్రెంట్ లేబర్స్ వీళ్ళ మొదటి విడత మా ఫస్ట్ ఫేజ్ ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయినటువంటి యొక్క మన వలస కూలీలు కార్మికులను స్వరాష్ట్రం చేర్చే విధంగా ముఖ్యంగా మన ప్రాంత వాసులు ముంబై సూరత్ పూణే ఇట్లా వివిధ ప్రాంతాలలో మనం ఉపాధి పోయి ఉన్నాం. షోలాపూర్ మీరు అక్కడ వాళ్ళ పరీక్షలు నిర్వహింపజేయండి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళా పరీక్షలు చెప్పేయండి, అవసరం వస్తే క్వారంటైన్లు పెట్టండి, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యత అని చెప్పండి. ఎస్ లాక్డౌన్ యూ కంటిన్యూ, లాక్డౌన్ యూ కంటిన్యూ, కానీ ఇతర ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి ఒక వీళ్ళ వాళ్ళ విద్యార్థులే కానీ భార్య కాడ భర్త కాడ తల్లి కాడ బిడ్డో కాడ వాళ్ళని ఏదైతుందో స్వస్థలాలు చేర్చే విధంగా ఒక ప్రోగ్రామ్ చాకోట్ చేయాలి. వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో అవసరం వస్తే వీళ్ళు కరోనా టెస్ట్ చేసినా కానీ స్వస్థలాన్ని చేర్చడానికి ఏదైతుందో ఒక కార్యక్రమాన్ని రూపొందించ నడిచిపోతున్నాయి అంటే రైలు పట్టాలు పట్టుకుని నడిచిపోతున్నారు, రైలు పట్టాలు పట్టుకుని నడిచిపోతున్నారు. కొంత దూరం ఎద్దడి తగ్గుతుంది అని చెప్పని రైలు పట్టాలు స్ట్రేట్ ఉంటాయి కదా అని చెప్పని వాటి పట్టుకుని నడిచిపోతుంది, తమ దొరుకుతుందని చెప్పాను. టాప్ ప్రియారిటీ దానికి విడిపెట్టి చెప్పంటున్నా. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవటానికి కొరకు ఏదైతుందో ధాన్యం సేకరణ లోపల రైతాంగం ఇబ్బందులు ఎదురు కాకుండా వీళ్ళు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతుకు పాత్రలుగా నిలవడం ప్రభుత్వ బాధ్యత. సీఎం గారు ఏదైతున్నదో మేము వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ సేకరిస్తామని చెప్పండి సంతోషం. వీళ్ళు పశు పంట కొనుగోలు కూడా పరిశీలిస్తా అని చెప్పిండు సీఎం గారు. నిన్న ఇది మీ పాత్ర కేసు ప్రశ్నకు నేను పశు పంట కొనుగోలు కూడా పరిశీలిస్తా అని చెప్పని చెప్పి వారు అంత లిబరల్ గా ఉన్నప్పుడు మరి కింది స్థాయి అధికారులు మీరు కూడా బాధ్యత వహించండి. సీఎం గారు ఏదైతున్నదో ఆయన రైతాంగానికి తోడుండే విధంగా ఏదైతుందో మొత్తం ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని వారు సూచనలు ఇస్తుంటే వారు కార్యక్రమం రూపొందిస్తుంటే మరి స్థానికంగా అధికారులు మీరు కూడా బాధ్యత చేపట్టండి. దయచేసి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రొక్యూర్మెంట్ లోపల ఏదైతుందో రైతాంగం ఏ విధంగా ఇబ్బందులు గురి కాకుండా అట్లా ఎన్ఆర్ఐఎస్ కూలీలకు సంబంధించి వాళ్ళు పనులు కొంత పురోగతి చెందే విధంగా మరి దానికి తోడు నిలిచాడు ఫీల్డ్ అసిస్టెంట్ వెంటనే వాళ్ళ విధుల్లో చేర్చుకోవాలని చెప్పి అంటున్నాను.
ले रेशन कार्ड पंद्रह डान के अर्घत उंडी कूड़ा रेशन कार्ड पंद्रह ले न ट्वेंटी कुटुंबा ये प्रत्येक उन्हें परिचित लो because they were identified list ए दिन तुम दो रेवेन्यू शाखा देकर उन्हें दी identified list रेवेन्यू शाखा देकर उन्हें दी वाला कंधर के दिन तुम दो मुंडवा वाला निच्छा उस वस्तु ले गानी ये नगद रूप में अंदर चेट डर आते का सहायन नहीं भी अंदर बच्चे महिला संघाल डॉक्टर ग्रुप चेलिंग सांसद टुन जो का इनस्टॉलमेंट से दे तुम दो केंद्र पर तो चलो विश्व बाट नो दन बैंकर से दन कानूनगंगा पर वाले काव का जो कल्पित साले दिगड़ा वाले पुन्नर जो उपाय पूर्ति कूल पॉइंट ये मेन पर इसलो पुन्नर गाबट्टी वाले पर कंटेनमेंट के ज़ोन्स क्रिएट गुट्टी चंडी वाला फेस्ड मैनर लॉकडाउन ये विधंग रिलैक्स चेयर डम वाले दी मेरी पढ़ के ले और कार्य चरण रूप होती चंडी मई सेवेंथ है नन्नर का था मई सेवेंथ के ले कार्य चरण और इपढ़ के ले कार्य चरण रूप होती चंडी ये प्रांत तम रेड ज़ोन लोग नदी ये प्रांत तम ऑरेंज ज़ोन लोग नदी వాటిని ఒక వైపు పెట్టండి ఏబిసి డి వర్గాలను గుర్తించండి మీరు డికెల్ స్టార్ట్ ఏబిసి డి గుర్తించి డికెల్ స్టార్ట్ అయ్యి ఇవల ఇమిడియట్ ఏదైతుందో డి కేటగిరీ ఏదైతే గ్రీన్ జోన్ లో భావితమో వాళ్ళకి ఏదైతుందో వారి పూర్తి స్థాయి లోపల రవాణా సదుపాయం కలిగించే విధంగా మూమెంటే అలాగడ भवन निर्माण रंग पन आरंभिपे विधा राबो पवित्र रमजान मासम ट्वेंटी फोर्थ ऑफ एप्रिल मुस्लिम पवित्र रमजान मासम वाले प्रस्तुत प्रस्तुत क्रिस्त परस्त अटे ఓపికతోని వాళ్ళు కూడా ఏదైతుందో ఒక సామాజిక బాధ్యతగా వాళ్ళ వల్ల ఈ భౌతిక ఇద్దరిని పాటించడానికి కొరకు ఏదైతుందో వాళ్ళ ఇల్లే దేవాలయంగా భావించి దైవ ప్రార్థనకి ఏదైతుందో వాళ్ళ ఇల్లే దేవాలయంగా భావించి వాళ్ళ ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నుండి వెలికి రావడానికి కొరకు వారు తోడు నిలుస్తుండో బాధ్యతగా ఇస్ ఐ రియల్లీ నేను ఈ రంజాన్ మాసం వారి పవిత్ర మాసం ఇలా కరోనా వైరస్ ను పూర్తిగా రూపుమాపుతుంది అనేటువంటి ఒక నేను అల్లా మీద విశ్వాసంతో నిదిస్తుందో మై జరూర్ ఏ రంజాన్ ముబారక్ మహీనేమే ఏ కరోనా వైరస్ పూరి తరహసే ये गुम हो जाना बोल के मैं उम्मीद करता हूँ।